ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన బాధ యొక్క అంతరార్థాన్ని గ్రహించిన వ్యక్తి. నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర కింద నేను సంకట పరిస్థితులు చూశాను. యెహోవా నన్ను చీకటిలోకి నడిపించాడే గాని వెలుగులోనికి కాదు. యెహోవా తన చేతిని నా మీదకు ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు. ఆయన నా మాంసం, నా చర్మం కృంగజేశాడు. ఆయన నా ఎముకలు విరగగొట్టాడు. యెహోవా నాపైకి కష్టాలను, వేదనలను రప్పించాడు. ఆయన నా చుట్టూ విషయాన్ని, సంకటహర పరిస్థితుల్ని కలుగజేశాడు. ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు. ఏనాడో చనిపోయిన వ్యక్తిలా ఆయన నన్ను చేశాడు. యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు. ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు. సహాయం కొరకు నేను మొరపెట్టుకుని అర్థించిన యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు. ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. ఆయన నా మార్గాన్ని వక్రంగా గతుకులమయం చేశాడు. నా మీద పడనున్న ఎలుకబంటిలా యెహోవా ఉన్నాడు. ఆయన పొంచి ఉన్న ఒక సింహంలా ఉన్నాడు. యెహోవా నన్ను నా మార్గం నుంచి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు, నన్ను నాశనం చేశాడు. ఆయన విల్లంబులు చేపట్టాడు, ఆయన బాణాలకు నన్ను గురిచేశాడు. ఆయన నా పొట్టలో బాణం వేశాడు, ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు. నా ప్రజలందరిలో నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు. యెహోవా నా చేత చేదు పానీయం అనగా శిక్షను తాగించాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు. నా పండ్లు రాతి నెలలో గుచ్చుకునేలా యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టిలోకి తోసివేశాడు. ఇక నాకు శాంతి ఉండదని అనుకుంటున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను. యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకున్నాను. ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకున్నాము. నీవు నాకు ఇచ్చిన చేదు పానీయాన్ని, విషం కలిపిన పానీయాలను జ్ఞాపకం ఉంచుకొనుము. నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను, కానీ నేను మరలా ఆలోచింపగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను, యెహోవా యొక్క ప్రేమ దయా అంతం లేనివి, యెహోవా కృపా కటాక్షములు తరగనివి, అవి నిత్య నూతనములు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది, యెహోవా నా దేవుడు, అందువలనే నాకు ఈ ఆశ పొడచూపింది అని నేను అనుకున్నాను. ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెతికే వారికి యెహోవా ఉదారుడు. యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచి ఉండడం క్షేమకరం. యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుంచే మోయడం ఆ వ్యక్తికి మరీ మంచిది. యెహోవా తన కాడిని వాని మీద వేయినప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.